మూడు కొంచెంసార్లు మన బ్యాగ్ లోకి పావు కేజీలు ఎత్తి మీదకి రా. ఒక మంట ఇదిలు పెడతాడు నన్ను. రే బెల్లం కావాలి బెల్లం. మూడు పుట్టల పావు కేజీ, మూడు పుట్టల పావు కేజీ, మూడు పుట్టలు ఉన్న బ్యాగ్ లోకి పావు కేజీలు ఎత్తి మీదకి. ఒరి నీ ముఖమండని పోవాలా? నేను ఉండబట్టే నీ ముఖమండ. రే ఇక్కడ బెల్ల జరగాలి లేదా? ఓకే బాబు ఎంకర బాబు పట్టుకోనైనా అమ్మాయి మంగాదేవి పట్టుకమ్మాయి బాబు ఎంకర బాబు అటు తిరగడం గోవిందైన వైష్ణవ మాధవ కేశాల గడు. రే జీలకర్ర పొమ్మ ఎలా చేస్తారు రెడ్డి గారు అటు తిరిగితే? అబ్బాయి కొద్ది అమ్మాయి కొద్ది ఎట్టాడు ఎంకర బాబు. ఎవరో బండ పెళ్లి కొడుకు ఈరా అమ్మాయి ఇప్పుడు తిరిగి బాబు అమ్మాయి ఇటు తిరిగమ్మ నా తల్లి తిరిగి అమ్మ సెంతల్లి బాబు ఎక్కడ బాబు అమ్మాయిని సజమే చేయబెట్టు బాబు. జీలకర్ర జీలకర్ర దెబ్బ జీలకర్ర దెబ్బ ఏంటరే తెరగారు నీ ముఖం అంట తెరగా తెర తెర ఏది కసే. ఓకే అబ్బాయి అమ్మాయిని తిరిగి చేయటు బాబు అమ్మాయి అబ్బాయిని తిరిగి పెట్టమ్మ అమ్మాయి జీలకర్ర దెబ్బ ఏంటి జీలకర్ర దెబ్బ ఇద్దరు జీలకర్ర బొమ్మకి చేయించు అమ్మ తలకాయ దగ్గర పెట్టుకుని ఇదే బాగుంది నువ్వు కుసుకొసా కుసుకొసా చేయించిన తోడిపోనియా ఎడది బాబు ఎడది. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి జీలకర్ర ప్రమాణం అయింది. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి సూత్రధారం సూత్రం 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 ఈ ముఖం అంటే సూత్రం అంటే ఆసూత్రం కదరా. ఇది మంగాది మంగళ సూత్రం ఇది లైసెన్స్ ముఖమండ మంగాదేవికి. ఈ లైసెన్స్ మెల్ల ఉంటే ఈ అమ్మాయికి పెళ్లి అయిపోతుంది ఆడవాలం. ఇది ఆడవారు అయితే కంటను అందుకోవాలి కళ్ళకి అందుకోవాలి. ఆడవారు కంటను అందుకోవాలి మంగాదేవి మంగళ సూత్రం అందుకోండి చేతులు రొట్టలు ఎవరికి సెలెక్ట్ పొంతులు గారు పొంతులు గారు నాకు నాలుగు కోళ్ళు అడిపోనియి చూపు సరిగ్గా అంతా లేదు దగ్గరికి రండి కళ్ళకెత్తుకుంటాను అంటుంది. నాలుగు కోళ్ళు రెండు కోళ్ళు కదా ఉంటా నాలుగు కోళ్ళు ఎట్టుకుందా నాలుగు కోళ్ళు ఎక్కడ వస్తా కళ్ళు నాలుగు కోళ్ళు అందుకోండి అందుకోని ఆవిడ దగ్గరికి రమ్మంటుంది దగ్గరగా బాబాయ్ రెండు మింగెత్తే ఇప్పుడు సొమ్మర్తారు కొండో మరి బాబు ఎంకర బాబు పట్టుకోని అయినా పైకి లేవు బాబు మరి బాబు ఇక్కడ పెంటలు లేరా మంగది తోకెత్తలు కదా అదే జటరా ఆవిడ పెద్ద పెరటలో ఇంకా రెడ్డి గారు ఇచ్చాక పొద్దునిస్తాను ఇప్పుడు నేను ఆ జీలో పెట్టుకొచ్చాను అనుకోండి తోకెత్తు తోకెత్తు ఆవిడ ఎవరా బాబు చాలా దూరం పోతున్నారు బాబు ఇక్కడ చెప్పారు రాయబడి దాకా బాబు ఎంకర బాబు మా మంగళగడ్డ అయినా ఓ మంగళ ఎంత ఉంటున్నాను మా మమ్మ ఎవరు హేతులు కట్టి ఎక్కడోయ్ ప్రత్యద్రోహి ప్రత్యద్రోహి నన్ను కాపాడరోయ్ బాబు బాబు ఎక్కడ బాబు మంగళసూత్రం ధరించట్టే ఈ పెళ్లి కొడుకు ఏంటి నా బిళ్ళ కడుతున్నాడు కట్టు కట్టు అంటే నేను సంతకాడ చెప్పాను ఆయన ఏ పెళ్లికి వెళ్ళలేదు ఒకసారి పెళ్లి చేసుకోవాలి ఎన్నిసారి పెళ్లి చేసుకోవాలి కట్టు కట్టండి మంగాదే మనలో కట్టమనాలి కట్టు కట్టండి నీ మెల్లని నీకు మొగుడొచ్చాడు నేను మొగుడొచ్చాడు నేను కాపురం చేయించుకుంటాను పట్టుకో ఎక్కడ బాబు చక్కగా సగంగా పట్టుకో అమ్మా
సూత్రం దెబ్బ గడితే గడితెప్ప మాంగళ్యం తంతనానే మమ జీవన హేతునానే మాంగళ్యం తంతనానే మమ జీవన హేతున గంటే అది వచ్చేనా బాబు అమ్మాయి ఎడితే మరి తోడపిల్లి కుదిరి ఎడుతుంది పెళ్ళైపోయి వెళ్ళిపోతుందనా తోడు వెళ్ళిపోతుందనా ఈవిడికి తోడు ఆవిడతున్నానా పాపం కొంచెం గుడ్డెట్టి బళ్ళుగా కూర్చోమని బాబు ఏమండి ఎంకర బాబుకి ఏమో కాదేవికి సూత్రధనం అయ్యింది ఇప్పుడు టెక్క తెచ్చి రెండు చెక్కలుగా చేసి తలంబ్రాలు మార్చి పోయాలి ఏ కొట్టుకొస్తావా ఎవరు నీ ముఖం అంట కొట్టుకొస్తావేట్రా ఇక కొబ్బరికాయ కొబ్బరికాయ అమ్మా ఏం తెస్తావు ఏం తెస్తారా కట్టేది నీచు పోస్తారు కోస్తారు నీ ముఖం అంట సుత్తిన పనులు చేస్తారు మీరు సుత్తితోటి సుత్తితో కొడతారు కొబ్బరికాయ మంత్రతో కొడతారు కొడతారు నీ ముఖం అంట మరి ఏమనుకున్నావు శాస్త్రి ఇక్కడ క్షేమ శాస్త్రి మంత్రతో కొత్త కూడా నీ ముఖం అంట దెబ్బకాయ కొబ్బరికాయ గోవింద ఇష్టం పరబ్రహ్మ జరిపోయి ఎరా రోజుకి ఒకటే పెళ్ళి ఒకటే కాయ ఒకటే ముహూర్తం ఒకటే మరి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కొడతానులే నేను కదరా ఎవరండి గ్రామస్తులు చేసుకున్నప్పుడు బాబు ఇంకా బాబు పట్టుకున్నాయి బాబు తినేసే కాక తలపడ పోసుకోనక తినేసేవాడు కంకర పెళ్లి కొడు అమ్మాయి పట్టుకో అమ్మాయి నా తల్లే చీతంలో సిగ్గు పడుతుంది ఇవి బాబు ఎంకర బాబు చక్కగా పట్టినాయనా సీతంలో సిగ్గు పడుతుంది ఇవి మా సీతమ్మ అమ్మలాగా అరే బాబు రే ఈ దోషులు పళ్ళు ఆ దోషులు పళ్ళు ఎక్కడికి పెళ్ళాడు చూశారు అమ్మాయి కొంచెం చేయలేవి పెట్టి మా పళ్ళులో రావాలి బాబు ఎంకర బాబు అటు పెట్టు బాబు ఆగం బాబు ఆగమ్మా ఆగమ్మా ఇంకా మూడు సంతలు ఉన్నాయి పెళ్ళంటే మాట్లాడి నూరేళ్ళు పంట మరి ఇంట్లోకి వెళ్ళాక హలబెట్టు బాబు రే ఎక్కడ బాబుకి మంగా తల్లికి ఆవుపోతే ధరపస్తున్నాం ఓం కేశవాయ స్వహ ఓం మాధవాయ స్వహ ఓం నారాయణ స్వహ అమ్మాయి నీది పైనట్టు అదే దోషంగా పైన పడుతుంది అమ్మాయిది నీ ముఖమండ ఓం కేశవాయ స్వహ ఓం మాధవాయ స్వహ ఓం నారాయణ స్వహ గోవింద హైస్వహ అఖిలాడు గుడి మెడకాయను అందు ఇందులో పోసుకోండి ఇందులో పోసుకోండి ముచ్చుమారు పోసుకోండి బాబు ఎంకర బాబు అమ్మాయి దోషిలో పోయినాయన అమ్మాయిని పోయి అమ్మాయి సెట్టి నువ్వు రావాలి బాబు పోయి అమ్మ మూడు సార్లు పోసుకున్నారా నీ ముఖం అంట నా ముఖం చూస్తారు ఇద్దరుని బాబు మూడు సార్లు పోసుకున్నారా వన్ మినిట్స్ అంటే ఆగమని నీ ముఖం అంట చదువుకోలేదా రే ఎక్కడ బాబు రే అక్షంతలు ఉన్నాయి ఇక్కడ అక్షంతలు పెద్దవారికి ఎవరా అంటే అమ్మా వెంకటేశ్వర స్వామివారు మంగళదేవి తలస్తున్నారు కాబట్టి మీకు ఇచ్చే అక్షంతలు అంటారు తలంబరాలు అంటారు మంచి ముత్యాలు అంటారు పైకి వెళ్ళి వచ్చి ఎంకన పొట్టమే పొయ్యాలి సాగలో సలవరా నువ్వు ఎవరా ఆ పెద్దవాడికి ఇచ్చే ఆవిడ పంచి పెట్టమ్మా పెద్దవారికి పెళ్ళి అమ్మా పెళ్ళి అవనాడికి పోవచ్చు పెళ్ళి అవనాడికి పోవచ్చు కానీ కృష్ణ మిలుకుంది మరి పెళ్ళి అవనంటి వారు ఎంకనో ప్రాంతాలను పొయ్యాలి అక్షంతలు పెళ్ళి అయినట్టు వారు శిరస్సు మీద పొయ్యాలి అర్థమైందమ్మా పెళ్ళి అవనంటి వారు ఆడవారైనా మగవారైనా పాదాల మీద పొయ్యాలి పెళ్ళి అయిన వారు ఎంకనో శిరస్సు మీద పొయ్యాలి ఎవరైనా పోయచ్చు దేవుడి పిల్లకి అందరు పెద్దలు లేకుండా ఒకసారి సంటి రావాలి ఎంకర బాబు మంగళ తరుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేచి గోవింద అంట స్వామి పుట్టి పోయింది అమ్మా లేచి రావాలి కళ్యాణం ఉన్నట్టు అంతా కూడా ఎంకర బాబు మంగళ వారి పోసి మంగమ్మ మళ్ళా పోసిందేడుకొండల స్వామి వెంకటరమణ ఆపదొక్కల స్వామి అనాథరక్షగా హలో మా టొప్పిరంగి చిన్నమ్మ
తప్పు కదరా పళ్ళు అది నీ ముఖం అండ అమ్మాయి పళ్ళురా హలో హలో ఏమండి వెంకటేశ్వర స్వామి వారికి మంగాతల్లికి రంగరంగ వైభాగంగా కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గోవింద అంటే అక్షతలు పోసుకోండి అమ్మా. బాబు వెంకట బాబుకి మంగాదేవికి కళ్యాణం అయ్యింది కదా, మరి అబ్బాయి అమ్మాయి పెళ్లి పెరుగు కూర్చున్నారు, వెంకట బాబుకి మంగాతల్లికి కష్టాలు కాదు ఎవరు ఇచ్చేవారున్నారా? మీరు ఎవరైనా కష్టాలు ఇచ్చేవారుంటే రావాలి. ఆవిడ పల్లెటూరుకి వస్తుంది మంగాదేవి మా అమ్మ మంగాదేవి పెద్దమ్మ. ఆయుష్యం భాగ్యం ధనం ధాన్యం కలిగి పసుకొని వస్తామై సత్య సుజాత గారు మంగాదేవికి ఎండి పళ్ళు అమ్మాయి నీకేనమ్మా తీసుకో. ఆయుష్యం భాగ్యం ధనం ధాన్యం కలిగి పసుకొని పెళ్లి కుమారుని ఆశీర్వదించి రెడ్డి గారు ఎక్కడో కష్టంగా ఇచ్చింది కాల కడుతుంది ఇల్లు కావాలి కదా తోటలో పోలాక చెప్పు చాలా అవసరం అది యాసంగాల్లో ఏమంటే ఎవరు కష్టాలు ఎవరు ఎక్కడ పోకమా కదా.